రైతులందరికీ నమస్కారం నా పేరు రెడ్డి మా ఫెన్సింగ్ కంపెనీ వచ్చేసి ఇక్కడ కొత్తకోట మండల్ కా నుంచి కర్నూలు వెళ్ళే హైవే నందు ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ నందు ఆమడాబాకుల విలేజ్ సంక్రేటిపల్లి స్టేజ్ దగ్గర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ పేరుతో ఉంది అయితే మేము చైన్ లింక్ జాలీలు అందించడమే కాకుండా వాటి ఇన్స్టాలేషన్ కూడా చేసి చే చేపిస్తామన్నమాట అయితే ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ రైతు కోరిక మేరకు ఐదు ఫీట్ల హైట్ ఉన్నటువంటి మైకాన్ మైకాన్ జాలి చైన్ లింక్ జాలిని రైతుకు వేయించడం జరిగింది ఈ చైన్ లింక్ జాలి వచ్చేసి మూడు ఇంచుల గ్యాప్తో ఫైవ్ ఫీట్ హైటు ఉన్నటువంటి చైన్ లింక్ జాలిని మేము ఇక్కడ రైతు పొలంలో వేయించడం జరిగిందనమాట ఈ చైన్ లింక్ జాలి పైన నాలుగు వరుసల్లో రైతు కోరిక మేరకు నాలుగు వరుసల్లో మేము ఈ ముండ్ల కంచెను అమర్చడం జరిగింది అయితే మా లేబర్తో ఈ వర్క్ స్టాండర్డ్గా చేయించడం జరిగిందనమాట అయితే మా మా లేబర్ కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి లేబర్ మా దగ్గర ఉన్నారు అయితే ఈ పోల్స్ యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్తో మేము ఈ పోల్సు నాటించడం జరిగింది అంతేకాకుండా ఎయిట్ ఫీట్ హైట్ ఉన్నటువంటి పోల్స్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఎంతో నాణ్యంగా ఈ కంచెను వేయించడం జరిగిందనమాట అయితే ఈ ల్యాండ్ వచ్చేసి కనీసం ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ మొత్తానికి ఈ చైన్ లింక్తో వేసినటువంటి జాలిని మేము అమర్చడం జరిగిందనమాట అయితే కొందరు రైతులు ఫోర్ ఇంచెస్ ఉన్నటువంటి జాలి కావాలని కోరుకుంటారు అయితే దానివల్ల అంత ఉపయోగం ఉండదు ఎందుకంటే జాలి కొన్ని సంవత్సరాల తర్వాత లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేసుకునేది ఒకేసారి కాబట్టి కొన్ని సంవత్సరాల తరబడి ఉండాలి కాబట్టి స్టాండర్డ్ ఉన్నటువంటి చైన్ లింక్ జాలీలు వేసుకుంటే బాగుంటుంది అందులోనూ ఫైవ్ ఫీట్ హైట్ ఉన్నటువంటి చైన్ లింక్ జాలి సూటబుల్గా ఉంటుంది అన్ని పొలాలకు ముండ్ల వైరు వేయించడం జరిగింది తర్వాత ఒక ఫీటు వదిలేసి మళ్ళీ ముండ్ల వైరు ఈ విధంగా నాలుగు లైన్లలో రైతు కోరిక మేరకు మేము ముండ్ల వైరు అమ్మచ్చం ఈ ముండ్ల వైరు యొక్క ఉపయోగం ఏంటంటే ఈ జాలి స్టాండర్డ్గా ఉండడానికి అంతేకాకుండా జంతువులు ఏవి ఇక్కడికి వచ్చి టచ్ చేయడానికి వీలు లేకుండా మామూలుగా పశువులు పశువులు కానీ బర్రెలు కానీ మేకలు కానీ వచ్చి ఈ జాలికి రాసే రాసే అవకాశం ఉంటుంది కాబ కాబట్టి అప్పుడు అటువంటి అప్పుడు ఏమవుతుంది ఈ చైన్ ముండ్ల వైరు వాటికి కుచ్చుకొని పోవడం వల్ల అవి దగ్గరికి రావడానికి ఇష్టపడవు అన్నమాట ఈ విధంగా ఈ ముండ్ల వైరు యొక్క ఉపయోగం ఉంటుందన్నమాట రైతులు ఒకవేళ అడిగినట్లయితే మేము ఇన్స్టాలేషన్ కూడా అంటే పోల్స్ పాతించి సిమెంట్ కాంక్రీట్ కావాలంటే సిమెంట్ కాంక్రీట్ వేస్తాం సిమెంట్ కాంక్రీట్ లేకుండా కూడా కావాలన్నా కూడా ఆ విధంగా కూడా మా లేబర్ వరకు చే చేసి ఈ జాలిని చైన్ లింక్ జాలిని ఫిట్ చేయడం జరుగుతుందన్నమాట అయితే ఈ చైన్ లింక్ జాలి వేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పందుల సమస్య కానివ్వండి అడవి పందులు మెయిన్గా అడవి పందులు వచ్చేసి ఈ లింక్ జాలీని పైన్కి ఎత్తే అవకాశం ఉంటాయి కాబట్టి అటువంటి ఆ విధంగా జరగకుండా ఈ ముండ్ల కంచెను ఒక హాఫ్ ఫీట్ కానీ ఫీట్ కానీ మ్యా మ్యాక్సిమం హాఫ్ ఫీట్ డిస్టెన్స్తో హాఫ్ ఫీట్ హైట్తో మాత్రం ఈ చైన్ ముండ్ల కంచెను అమర్చుకోవాలన్నమాట మామూలుగా పండ్ల తోటలకు కానివ్వండి వేరుశెనగ పామాయిల్ లాంటి రకరకాల పండ్ల మొక్కలకు వేరుశెనగ పంటలు పామాయిల్ రకరకాల పంట మొక్కలకు రక్షణగా కూడా ఈ చైన్ లింక్ జాలీని రైతులు అమర్చుకోవడానికి అవకాశం ఉంది మన్నికైనటువంటి నాణ్యమైనటువంటి జాలీని వేసుకుంటుందంటే కొన్ని సంవత్సరాల తరబడి కనీసం ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పాటు దీని దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు అయితే దీంట్లో మైకాన్ కంపెనీ వచ్చేసి పది నుంచి పన్నెండేళ్ళ సంవత్సరాల వరకు ఎటువంటి తుప్పు పట్టదన్నమాట అయితే కొంతమంది రైతులు మామూలుగా లోకల్ కంపెనీని అడుగుతున్నారు అయితే లోకల్ కంపెనీ అయితే వచ్చేసేమవుతుంది నాలుగైదు సంవత్సరాలకే తుప్పుపట్టి పట్టి అది ఎక్కువ కాలం ఉండదు కాబట్టి నాణ్యమైనది ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకుంటే కొన్ని సంవత్సరాల తరబడి దాని దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు దీంట్లో గేజెస్ కూడా ఉంటాయి అంటే ఎయిట్ గేజీ ఉంటుంది టెన్ గేజీ ఉంటుంది మైకాన్లో వచ్చేసి మైకాన్లో త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఎంఎం ఉంటుంది టెన్ గేజీలో త్రీ పాయింట్ త్రీ ఎంఎం ఉంటుంది రెండు రకాల ఎంఎంస్ ఉంటాయి ఇటువంటి వాటిలో రెండిట్లో మీకు నచ్చింది అంటే త్రీ పాయింట్ వన్ ఫైవ్ అయితేనేమో కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది త్రీ ఎంఎం అయితేనేమో దీంట్లోనే కొంచెం వెయిట్ తక్కువ వస్తుంది దానివల్ల ఖర్చు కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు గమనించి వాటి రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఈ ముళ్ళకంట కానీ జాలీ కానీ వేసిన తర్వాత ఇయర్లీ మొక్కలు పిచ్చి మొక్కలు కానీ ముండ్ల మొక్కలు కానీ పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల ఏమవుతుందంటే ఈ జాలి సేఫ్గా ఉండి ఎక్కువ రోజులు మన్నికతో ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ చెట్లు కానీ ముండ్ల మొక్కలు కానీ మొలిసి ఈ జాలిని పైకి నెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే వాటిని తొలగించ తొలగించుకున్నట్లయితే మనకు ఎటువంటి అసౌకర్యం ఉండకుండా ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనము పోల్స్ విషయానికి వస్తే సి నా దృష్టిలో సిమెంట్ పోల్సు బాగుంటాయి రాతి పోల్స్ కూడా కొందరు రైతులు రాతి పోల్స్ కూడా వేసుకుంటుంటారు పోల్స్ వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మంట కానీ ఏదైనా పెట్టినప్పుడు కానీ హీటుకు అవేమైతే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సిమెంట్ పోల్స్ అందులోనూ మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి సిమెంట్ పోల్స్ అయితే ఎక్కువ కాలం ఉండేదానికి అవకాశం ఉంటుంది బయట దొరికే సిమెంట్ పోల్స్ అంత నాణ్యత ఉండవు కాబట్టి క్వాలిటీ చెక్ చేసుకొని మనము పోల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి పోల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ జాలి వేస్తున్నామంటే ఆ పోల్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి క్వాలిటీ ఉన్న పోల్స్ వేస్తే ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఒక ఎకరం ఒక ఎకరానికి బౌండరీ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఫీట్ల వరకు ఉంటుంది అయితే పద్దెనిమిది బండల్స్ వరకు పట్టే అవకాశం ఉంటుందన్నమాట అయితే రెండు ఎకరాలు రెండు ఎకరాలు వచ్చినప్పుడు పన్నెండు వందల ఫీట్లు వస్తుంది పన్నెండు వందల ఫీట్లు అంటే ఇరవై నాలుగు బండలు పడుతుంది మూడు ఎకరాలు అంటే పద్నాలుగు వందల యాభై అట్లా పద్నాలుగు వందల యాభై నాలుగు ఎకరాలంటే రెండు వందల ఫీట్లు అయితే మూడు మూడు ఎకరాల తర్వాత ప్రతి ఎకరానికి రెండు వందల యాభై ఫీట్లు డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువ ఏరియా ఉంటే ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ ఏరియా ఉన్నప్పుడు ఖర్చు తక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నమాట అయితే ఒక ఎకరాకు వచ్చేసి అప్రాక్సిమేట్గా వాల్యూ చెప్పాలంటే పద్ పదిహేడు బండల్స్ వరకు పడతాయి అన్నమాట పదిహేడు బండల్స్ అంటే ఒక్కొక్క బండల్ వచ్చేసి నలభై నాలుగు కేజీలు వస్తుంది రైతు నాణ్యత విషయంలో తీసుకుంటే టెన్ కేజీ వేసుకుంటే బాగుంటుంది ఒక ఎకరాకు వచ్చేసి పదిహేడు బండల్స్ వరకు పడతాయి అన్నమాట ఒక్కొక్క కేజీ లెక్కన తీసుకుంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ వరకు కేజీ ఉంది ఆ లెక్కన తీసుకుంటే ఫోర్ థౌజండ్ పైనే పడుతుంది ఒక బండల్ వచ్చేసి ఆ లెక్కన పదిహేడు బండలు అంటే పదిహేను పదిహేనున్నరవై డెబ్బై ఎనభై వేల వరకు ఒక ఎకరాకు కాస్ట్ వచ్చేస్తుంది అనమాట జాలీకి వచ్చేసి మున్ల వైరు వచ్చి ఎనభై వేల వరకు అప్రాక్సిమేట్గా ఇది పర్టికులర్ అని చెప్పాను అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తున్నా గేజ్ ఉంది ట్వెల్వ్ గేజ్ రాయ్పూర్లో రాయ్పూర్లో వచ్చేసి ట్వెల్వ్ కేజీ వచ్చేసి ఒక బండలు వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రేట్లో పడుతుంది కాకపో కాకపోతే అది అంత నాణ్యత ఉండదన్నమాట అయితే ఒక బండల్ పద్దెనిమిది వందలు పడ్డప్పుడు పద్దెనిమిది వందల యాభై పడ్డప్పుడు ఒక పదిహేడు బండల్ వరకు ఎకరాకు పడతాయి అన్నమాట దాని వాల్యూ ప్రకారం దానికి దీనికి ఒక ఇరవై ముప్పై వేల డిఫరెన్స్ రావచ్చు అనమాట అంత పర్టికులర్గా కాదు ఇది నేను అంచనా ప్రకారం చెప్తున్నాను నాణ్యత విషయంలో మాత్రం నేను సజెస్ట్ చేసేది మాత్రం మైకాన్ కంపెనీ అది టెన్ గేజ్ టెన్ గేజ్ మైకాన్ కంపెనీ సూటబుల్గా ఉంటుంది ఎక్కువ కాలం వస్తుంది సర్వీస్ వస్తుంది తక్కువలో అయితేనేమో అది నాలుగైదు సంవత్సరాలకే తుప్పు పడుతుంది కాబట్టి పది పన్నెండేళ్ళ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉండదు కాబట్టి నాణ్యమైనదే ఒకేసారి వేసుకుంటే ఎక్కువ సర్వీస్ వస్తుంది కాబట్టి మైకాన్ కానీ మామూలుగా మైకానే ఎక్కువ సేల్ అవుతుంది మా దగ్గర టాటా కూడా వేసుకుంటారు కొందరు టాటా కూడా టాటాకు దీనికి వచ్చేసి ఇరవై ముప్పై రూపాయలకి డిఫరెన్స్ వస్తుంది కేజీ కాడ కాబట్టి మైకాను బెటర్ అని నా సజెషన్ అనమాట డైరీ ఫామ్లో కానీ అంటే డైరీ ఫామ్లో కావాల్సిన కంచె కానీ ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్ల జాలీ వ చైన్ లింక్ జాలీల వరకు కూడా మేము అందించగలుగుతాము అంతేకాకుండా ఫ్లాట్స్కు ఫ్లాట్స్ కూడా మేము కావలసిన చైన్ లింక్ జాలీలు కూడా మా దగ్గర లభిస్తాయి కాబట్టి కావాలనుకున్న రైతులు మా వద్దకు వచ్చి కాంటాక్ట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం అందరికీ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో ఎయిట్ ఈ నెంబర్కు సంప్రదించి మీరు కావలసిన జాలీలను పొందగలరు ఈ చైన్ లింక్ జాలీలు కానీ ఈ ముండ్ల వైరు వేసుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల నుంచి కానివ్వండి కోతులు అడవి పందులు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది ముఖ్యంగా వేరుశనగ పంటలు కానివ్వండి చెరుకు పంటలు ఇట్లాంటి మొక్కజొన్న లాంటి పంటలను ఎక్కువగా నాశనం చేస్తున్నాయి ఏవి అడవి పందులు వాటి నుంచి రక్షణ పొందడానికి ఈ లింక్ జాలి మామూలుగా ముండ్ల వైరుతో ముండ్ల కంచ వేసినటువంటి లింక్ జాలి అయితే వాటి నుంచి కొంతవరకు చాలా వరకు ఉపయోగం ఉంటుందని లింక్ జాలి వేసుకోమని రైతులకు చెప్తున్నాము వాళ్ళు కూడా చైన్ లింక్ జాలితో పాటు దీనిపైన ముండ్ల వైరు ముండ్ల కంచా కూడా వేసుకోవడానికి వస్తూ ముందుకు రావడం జరుగుతుంది దగ్గరలో ఉన్న అంటే ఊరు ఊరి పక్కలో ఉన్నటువంటి ఊళ్ళ ఊళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి పొలాలు పండ్ల తోటలు ఉన్నటువంటి రైతులు ఏం చేస్తున్నారంటే సిక్స్ ఫీట్ హైట్ ఉన్నటువంటి జాలీలను కావాలని కూడా అడుగుతున్నారు వాటిలో మళ్ళీ కర్ణాల సైజు కూడా తక్కువ పెట్టమంటున్నారు రెండున్నర కానీ రెండు కానీ పెట్టమని అడుగుతున్నారు అంటే రైతుల ఇంట్రెస్ట్ను బట్టి వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు అడిగిన విధంగా ఏ విధంగా అడిగితే ఆ విధంగా మేము చైన్ లింక్ జాలీలు తయారు చేసి ఇవ్వడం అందివ్వడం జరుగుతుంది మెయింటెనెన్స్ విషయానికి వస్తే మందులు లాంటివి స్ప్రేయర్స్ లాంటివి వీటిపైన అంటే చెట్లకు కొట్టు కొట్టేటప్పుడు మామిడి చెట్లకు కానీ బత్తాయి చెట్లకు కానీ కొట్టేటప్పుడు ఎక్కువ హైట్లో ఉన్న పం చెట్లకు కొట్టేటప్పుడు వీటిపైన పడే అవకాశం ఉంటుంది దానివల్ల ఏమవుతుంది జింకు కోటింగ్ పోయి తొందరగా రస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా వాటర్ డ్రిప్పు అంటే స్ప్రింక్లర్స్ కూడా వేస్తుంటారు దానివల్ల కూడా కొంచెం దీనికి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ కాలం మనకు మన్నిక ఉండి నాణ్య నాణ్యత ఉండి మనకు లైఫ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుంది